ఇక్కడున్నటువంటి మన బుడ్డి బుడ్డి ఆఫీసర్లు టీచర్ అమ్మలు వాళ్ళ యొక్క విధి నిర్వహణ చాలా చాలా అంటే చాలా సిన్సియర్గా చేస్తున్నారు. సిన్సియారిటీకి మారు పేరే టీచర్స్. ఇంకా వాళ్ళ గురించి మనం ఎంత చెప్పినా కూడా తక్కువే. చూడండి ఎంత చక్కగా చేస్తున్నారో. ఇక్కడ ఉన్నటువంటి ఫెన్షింగ్లోకి ఎవరిని అవుటర్స్ని రానివ్వట్లేదు. ఇక్కడ ఉన్నటువంటి పోలీసులు. మీ పేరేంటి సార్? అమ్మా జైబాబు. పోలీస్ మీరు కానిస్టేబుల్ గారా అండి? కానిస్టేబుల్ జైబాబు గారు చాలా బాగా అరేంజ్ చేశారు ఇక్కడ ఉన్నటువంటి ఏర్పాట్లన్నీ చాలా బాగుంది. మీ పేరేంటి సార్? చైతన్య. కానిస్టేబుల్ చైతన్య గారా? చాలా బాగుంది అరేంజ్మెంట్స్ అన్నీ. ఓకే. మీ పేరేంటండి? నన్ను లోపలికి రానిచ్చే అవకాశం లేదు, నేను ఫెన్షింగ్ యువతల నుంచే మాట్లాడుతున్నాను. మీ పేరేంటి మ్యామ్? లిఖిత. లిఖిత గారు ఓకే. మీరు ఏం చేస్తారు? ఏం చేస్తారండి? మీరు ఏ జాబ్ చేస్తారు? టీచరా? ఓకే వెరీ గుడ్. కూర్చోండి మ్యామ్. మీ పేరేంటండి? ఉషాస్విని. మీరు ఏ సబ్జెక్ట్ డీల్ చేస్తారు? తెలుగు టీచర్. వావ్ వెరీ గుడ్. మీ పేరేంటండి? లక్ష్మీ ప్రణతి గారు. మీరే సబ్జెక్ట్ డీల్ చేస్తారు? తెలుగు. ఇక్కడ తెలుగు టీచర్లు ఎక్కువ ఉన్నట్లున్నారు. వెరీ గుడ్. నన్నైతే ఫెన్షింగ్ లోపలికి అసలు రానివ్వట్లేదు, ఈ చివరి నుంచే మాట్లాడాల్సి వస్తుంది. మీ పేరేంటి మ్యామ్? చిన్నారి. చిన్నారి మీరు ఏ సబ్జెక్ట్ డీల్ చేస్తారు? తెలుగు. ఓకే మ్యామ్ కూర్చోండి. ఎలా జరుగుతుంది ఇక్కడ నెక్స్ట్? మీ పేరేంటండి? భువనేశ్వరి. మ్యామ్ ఇక్కడ కౌంటింగ్ అనేది ఎలా జరుగుతుంది? బాగా జరుగుతుందా? ఓకే కూర్చోండి మ్యామ్. మీరే సబ్జెక్ట్ మ్యామ్? తెలుగు. వెరీ గుడ్. చూడమని లాస్య. ఎంత చక్కగా ఉందో పేరు. ఓకే ఎలా జరుగుతుందండి కౌంటింగ్ ఇక్కడ? బాగా జరుగుతుందా? ఓకే కూర్చోండి. మీరు ఏ సబ్జెక్ట్ మ్యామ్? మీరు తెలుగేనా? తెలుగు టీచర్లు అందరూ ఒక చోట చేర్చినట్లున్నారు. ఇది ఒక తెలుగు తోటలా ఉంది. ఓకే అమ్మా మీ పేరేంటండి? హాసిని. వెరీ గుడ్. ఎలా జరుగుతుందండి ఇక్కడ ఎలక్షన్ అనేది? బాగా జరుగుతుందా? ఏమి ఇబ్బందులు ఏం లేవు కదా? ఎటువంటి గొడవలు ఏం లేవు కదా? వెరీ గుడ్. మీరే సబ్జెక్ట్ డీల్ చేస్తున్నారు? హిందీ. ఇంగ్లీష్ టీచర్. ఓకే వెరీ గుడ్. సైకిల్ గుర్తు ఇక్కడ ఇది. మీ పేరేంటండి? గాయత్రి గారు. చాలా చక్కగా నవ్వుతున్నారు మీరు. మీరే సబ్జెక్ట్ డీల్ చేస్తున్నారు? తెలుగు టీచర్. పెన్. ఓకే కూర్చోండి మ్యామ్. మ్యామ్ మీ పేరేంటండి? గీతా. గీతా ఝాన్సీ గారు. వెరీ గుడ్. మీరే సబ్జెక్ట్ మ్యామ్? హిందీ మ్యామ్. ఓకే టీచర్స్ అందరూ చాలా చక్కగా నిబద్ధతతో నియమాలతో ఈ కార్యక్రమాన్ని చాలా చక్కగా చేస్తున్నారు. ఓకే ఈలోపు మనం ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది అభ్యర్థుల యొక్క అభిప్రాయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి. మీ పేరేంటండి? మీరు అభ్యర్థి కదా? మీ గుర్తేంటి మ్యామ్? మూన్. చందమామ. చందమామ మీ గుర్తు. ఓకే ఎలా జరుగుతుందండి ఇక్కడ ఎలక్షన్ అనేది? సక్రమంగానే జరుగుతుందా? మీకు హ్యాపీగా ఉందా? ఇక్కడ ఏమన్నా మోసం జరుగుతుందని ఏమనిపిస్తుందా? అనిపించట్లేదు. ఓకే మీరు ఏంటి మీ ఏర్పాట్లు అవన్నీ చేసుకొని వచ్చినట్లున్నారు? కట్టుదిట్టమైన ఏర్పాట్లు ఉన్నట్లున్నాయి. ఇక్కడ విజయోత్సాహంతో ఊరేగుతూ వెళ్ళేటట్టుగా అవన్నీ బయట మేము చూసి వచ్చాము. వెరీ గుడ్. ఆనందం మీ కళ్ళల్లో కనిపిస్తుంది. మరి మీ ఎజెండ్ ఏంటి మ్యామ్? క్లాస్ రూమ్లో మీరు ఒక లీడర్ అయితే కనుక ఏం చేద్దాం అనుకుంటున్నారు? స్కూల్లో చిల్డ్రన్స్ మధ్య టీచర్స్ మధ్య ఎలాంటి గొడవలు అభిప్రాయాలు లేకుండా, చెడ్డ అభిప్రాయాలు లేకుండా స్కూల్ క్రమశిక్షణగా ఒక లీడర్గా నేనేం బాధ్యతలు తీసుకోవాలని, లీడర్గా నేను ఒక లీడర్ అయితే ఈ బాధ్యతలన్నీ తీసుకుంటాను. మీరు గనక లీడర్ అయితే క్లాస్ రూమ్లో టీచర్కి స్టూడెంట్కి మధ్య సత్సంబంధాలు ఉండేలా చేస్తాను గొడవలేవి లేకుండా అనేటటువంటి ఒక గొప్ప ఎజెండాతో మీరు వచ్చారు. వెరీ గుడ్. వెరీ గుడ్ అండి ధనలక్ష్మి గారు. ఓకే కూర్చోండి.
శిరీష గారు ఎలా ఉన్నారండి? ఎలక్షన్ టైంలో మేము చూసాం, ఆ రోజు మిమ్మల్ని పరిచయం చేసుకున్నాము, చాలా ఆనందంగా ఉన్నారు ఆ రోజు. ఈ రోజు ఇంకైతే చెప్పవసరం లేదు, మీ కళ్ళల్లో ఆనందం కనిపిస్తుంది. మీరే గెలుస్తారు అనుకుంటున్నారు కదా? మరి అయితే గెలిస్తే ఏం చేద్దాం అనుకుంటున్నారు? గెలిస్తే కనుక నేనైతే క్లాస్ రూమ్లో ఎవరు డస్ట్ తేకుండా, అలాగే ఎవరు చెత్త వేయకుండా స్కూల్కి టైం ప్రకారం రావడం, అలాగే హోంవర్క్లు గట్టా క్రమశిక్షణగా చేయడం అవన్నీ నిర్వహిస్తాను. అలాగే బోర్డు పైన డేట్లు గట్టా అవన్నీ వేస్తాను. బోర్డు పైన డేట్స్, సూక్తి, అక్కడ ఉన్నటువంటి ఏమేమి రోల్ పర్టికులర్స్ అవన్నీ సక్రమంగా ప్రతిరోజు వేసేలా చూస్తాను అంటున్నారు. దాంతోపాటు క్లాస్ రూమ్ క్రమశిక్షణ చూస్తానంటున్నారు, హోంవర్క్స్ అవి బాగా చేసేలా చూస్తాను అంటున్నారు. ఓకే అండి, చాలా చక్కగా వివరించారు మీ యొక్క అజెండాని. ఓకే, కూర్చోండి మ్యామ్. ఇక్కడ ఉన్నటువంటి పోలీసులను పరిచయం చేసుకుందాం. ఇక్కడ ఉన్నటువంటి పోలీసులను పరిచయం చేసుకుందాము. నమస్కారం అండి, మీ పేరేంటి సార్? పూర్ణ రామచంద్ర గారు. పోయినసారి ఎలక్షన్ డ్యూటీలో కూడా మిమ్మల్ని వేసినట్లు ఉన్నారు కదా? మళ్ళా వేసినట్లున్నారు. ఓకే, చెప్పండి, ఇక్కడ ఎలా జరుగుతుంది? బాగా జరుగుతుందా? ఎటువంటి ఇబ్బందికరమైన వాతావరణం లేదా? ఓకే, వెరీ గుడ్. మరొక కానిస్టేబుల్ గారైనటువంటి మీ పేరేంటి సార్? సాత్విక్ గారు. ఎలా ఉంది సార్ ఇక్కడ? బాగానే ఉందా? ఎటువంటి ఉద్రిక్తమైనటువంటి వాతావరణం ఏమీ లేదా? అంతా సక్రమంగా నిర్వహిస్తున్నారు, బాగున్నాయి సార్. చాలా బాగా ఏర్పాటు చేశారు ఇక్కడ ఉన్నటువంటి ఈ ఫెన్సింగ్ కానీ, ఈ ఇక్కడ ఉన్నటువంటి భద్రతా చర్యలు కానీ చాలా బాగున్నాయి. ఓకే, మరొక అభ్యర్థుల దగ్గరికి వెళ్దాము, వాళ్ళ యొక్క అభిప్రాయాలు తెలుసుకుందాము. నమస్కారం అండి, మీరు దేని తరఫున పోటీ చేశారు? మీ అన్నయ్య గారు పోటీ చేశారా? మీ అన్నయ్య గారు పని మీద బయటకు వెళ్ళారు కాబట్టి ఆయన తరఫున మీరు ఇక్కడ కూర్చున్నారా? వెరీ గుడ్. మీ అన్నయ్య గారు ఏంటి గుర్తు? ఎరేజర్. అంటే మీ అన్నయ్య గారు గెలుస్తారని నమ్మకంతో ఆయన కింద ఏర్పాట్లు చేసుకుంటున్నారా? ఓకే, నాకు తెలుస్తుంది మీ కళ్ళల్లో ఆనందం, మీరే గెలుస్తారు అన్నట్లుగా ఉన్నారు. ఒకవేళ గెలిస్తే మీ బ్రదర్ ఏం చేస్తారు క్లాస్ రూమ్ లో? తప్పు ఒప్పు అన్యాయాలు ఏమి జరగకుండా చూస్తారు. కొత్తగా ఉంది మీ అజెండా, చాలా బాగుంది, మీరు గెలవాలని ఆశిస్తున్నాం మేము కూడా. వెరీ గుడ్ బాయ్, కూర్చోండి మా. మరొక అభ్యర్థి అయినటువంటి శశాంక్ సాయి గారు, ఏంటండి ఇక్కడ ఎలా జరుగుతుంది ఎన్నికల ఓట్ల లెక్కింపు కార్యక్రమం? బాగా జరుగుతుందా? మీకు హ్యాపీగానే ఉందా ఈ కార్యక్రమాలు? ఇవన్నీ కరెక్ట్ గా జరుగుతున్నాయి? ఎక్కడైనా మోసం ఏమన్నా జరుగుతుందా అనిపిస్తుందా? ఏం లేదా. ఓకే, ఏంటి మీరు అన్ని సిద్ధపాటు చేసుకుని వచ్చినట్లున్నారు బయట, గెలిస్తే ఊరేగింపుతో వెళ్ళడం అవన్నీ ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఓకే, స్లిప్పర్స్. క్లాస్ రూమ్ అనేది దేవాలయంతో సమానం కాబట్టి స్లిప్పర్స్ వేసుకు రాకుండా నేను చూస్తాను మ్యామ్. దానితో పాటు బోర్డు మీద రోల్ పర్టికులర్స్ అవన్నీ సక్రమంగా ప్రతిరోజు వేస్తానని చెప్తున్నారు. మీ అజెండా కూడా చాలా గొప్పగా ఉంది అండి. ఇంకేమన్నా కొత్త కార్యక్రమాలు చేపట్టాలనుకుంటున్నారా? చెప్పండి సార్. పర్వాలేదు, మేము ఎవరూ కాపీ కొట్టము. నోట్స్లు అవి అందరూ రాస్తున్నారా లేదో చూస్తారా? ఇంకా చదువు రాని పిల్లల్ని కూడా ఎంకరేజ్ చేస్తారా? ఓకే, వెరీ గుడ్. బాగుందండి మీ అజెండా, నూతనంగా ఉంది. ఓకే, మరొక అభ్యర్థి దగ్గరికి వెళదాము. ఈలోపు ఇక్కడ ఎన్నికలు ఎలా జరుగుతున్నాయో పీవో మేడం గారిని అడుగుదాం. నమస్కారం అండి పీవో మేడం గారు. ఎలా జరుగుతున్నాయండి? సక్రమంగానే జరుగుతున్నాయా? ఒక గంట తర్వాత తెలుస్తాయండి ఫలితాలు. ఓకే, మేము కూడా చాలా ఎంగ్జైటీగా ఎదురు చూస్తున్నాం, కనీసం మీ దగ్గరికి కూడా రానివ్వట్లేదు. ఈ చివరి నుంచే మీతో మాట్లాడాల్సిన పరిస్థితి. వెరీ గుడ్. మరొక అభ్యర్థి దగ్గరికి వెళదాం, వాళ్ళ యొక్క అభిప్రాయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి, మీ పేరేంటి సార్?
అజయ్ గారు మీ గుర్తు ఏంటి స్కేల్ స్కేల్ చెప్పండి మీరు గనక గెలిస్తే ఏం చేయాలనుకుంటున్నారు క్లాస్ రూమ్ కి క్లాస్ లో కొట్టుకోకుండా అల్లరి చేయకండి క్లాస్ లో కొట్టుకోకుండా అల్లరి చేయకుండా చూస్తారు బాగుందండి మీ ఎజెండా ఇది కాకుండా ఇంకేమన్నా చేద్దాం అనుకుంటారా ఏం చేద్దాం అనుకుంటారు ఎగ్జామ్స్ లో బాగా జరిగేలా రాయాలి ఎగ్జామ్స్ చూసి రాయకుండా చూసుకుందాం చూస్తున్నావా వెరీ గుడ్ ఇప్పుడైతే ఎవరు చూసి రాయట్లేదు అయినా కూడా మీ ఎజెండా బాగుంది ఇంకేమన్నా చేయాలనుకుంటారా అమ్మా అంతే తర్వాత దానికి అనుకూలంగా మళ్ళా కొత్త కొత్త ప్రవేశపెడతారు వెరీ గుడ్ కూర్చోండి సార్ రాజగోపాల్ సార్ ఎలా ఉన్నారు బానే ఉన్నారా ఏంటి సార్ అసలు ఆనందాన్ని ఆపలేకపోతున్నారు మీరే గెలుస్తారు అని మీకు తెలిసిపోయిందా దాని అనుగుణంగా మీ ఫేస్ ఫీలింగ్స్ మాకు చెప్పేస్తున్నాయి సరే గెలిస్తే ఏం చేస్తారు గెలిస్తే ఏం చేస్తారు రెడీనెస్ కార్యక్రమంలో హెల్ప్ చేస్తారా ఓకే ఇంకా చదువురాని వాళ్ళకి స్పోర్ట్ స్పిరిట్ గా ఉండాలి అని చెప్పి చెప్తారు ఓకే ఇంకా క్లాస్ రూమ్ నీట్ గా ఉంచుతారు వెరీ గుడ్ ఇది చాలా ఇంపార్టెంట్ అమ్మా మనం దేవాలయాన్ని అయితే ఎంత చక్కగా ప్రేమిస్తామో క్లాస్ రూమ్ ని కూడా అంతే చక్కగా ప్రేమించాలి వెరీ గుడ్ ఇంకా అభ్యర్థులు ఎవరైనా ఉన్నారమ్మా అభ్యర్థులందరూ ఏజెంట్లు ఉన్నారు ఇక్కడ ఆ రోజు మనం పరిచయం చేసుకున్నటువంటి ఏజెంట్లు సరే ఎలా ఉంది ఇక్కడ వాతావరణం బాగుందా ఎటువంటి ఉద్రిక్తత వాతావరణం ఏమీ లేదు కదా ఏమీ లేదు సార్ మీ ఎలా ఉంది హ్యాపీగా ఉందా మీ అభ్యర్థులే గెలుస్తారనిపిస్తుందా ఓకే మీరు సార్ గెలుస్తారా మీ అభ్యర్థులే వెరీ గుడ్ కూర్చోండి ఓకే ఓకే ఇక్కడ ఇంకా అభ్యర్థుల తరపున వచ్చినటువంటి బంధువులు వీళ్ళంతా చాలా హ్యాపీగా ఉన్నారు వెరీ గుడ్ సార్ మీరు మీ బంధువుల తరపున వచ్చారా వెరీ గుడ్ అభ్యర్థులు అందరూ చాలా ఉద్రిక్తంగా ఎదురు చూస్తున్నారు ఎవరు గెలుస్తారు అని చాలా 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 పోలీసులు అయితే అస్సలు యువతలు పక్కకు కూడా రానివ్వట్లేదు ఎవరిని అన్నీ రెడీ చేసేసుకున్నారు ఇంకా ఫలితాలు వెల్లడించడమే నమస్కారం సార్ ఎలా ఉన్నారు సార్ ఏంటి మీ పేరేంటి ఏం చేస్తున్నారు ఇక్కడ కానిస్టేబుల్ గారు వెరీ గుడ్ సార్ నమస్తే మీ పేరేంటి సార్ బి డి రాకేశ్వర్ ఓకే నమస్కారం అండి మీ పేరేంటి మ్యామ్ నా పేరు జయశ్రీ మేడం నర్సింగ్ మేడం మెడిసిన్స్ ఇవ్వడానికి వచ్చారు మీరు నర్సా వెరీ గుడ్ మై నేమ్ ఇస్ మోహన్ ప్రియా ఆశా వర్కర్ మేడం ఇక్కడ ఓట్ల ఎలక్షన్కి వచ్చామని ఎవరైనా కళ్ళు తిరిగి పడిపోతే మెడిసిన్ ఇస్తాను ఓకే ఎవరైనా కళ్ళు తిరిగి పడిపోతే ఎవరికి ఫస్ట్ ఎయిడ్ చేయడానికి వచ్చారా వెరీ గుడ్ మీరు చాలా ఒబీడియంట్గా ఉన్నారు సార్ నిజంగా కానిస్టేబుల్స్ ఇంత ఒబీడియంట్గా ఉండారని నాకు తెలీదు చాలా చక్కగా రెండు చేతులతో నమస్కారం చెప్పారు చాలా బాగుంది అరేంజ్మెంట్స్ అన్నీ ఇక్కడ చాలా చక్కగా నిర్వహిస్తున్నారు అబ్బో ఈ కానిస్టేబుల్ గారు ఇంకా ఒబీడియంట్గా ఉన్నారు కానిస్టేబుల్గా వర్క్ చేస్తున్నారా మీ పేరు మరొకసారి చెప్పండి దిలీప్ మేడం దిలీప్ గారు చాలా బాగుంది మీలాగే చాలా క్యూట్గా ఉంది మీ పేరు కూడా చాలా బాగుంది వెరీ గుడ్ ఒకసారి మనం అందరం మళ్ళీ ఒకసారి ఎలక్షన్ హాల్లోకి వెళ్దాం పీవో మేడం గారు ఫలితాలు వెల్లడించాలని మేము కోరుకుంటున్నాము ఎవరికి ఎన్ని ఓట్లు వచ్చినాయో చెప్పండి సన్కి 6 ఓట్లు వచ్చాయి మూన్కి 2 ఓట్లు వచ్చాయి షార్ప్నర్కి 3 ఓట్లు వచ్చాయి పెన్కి 4 ఓట్లు వచ్చాయి పెన్సిల్కి 3 ఓట్లు వచ్చాయి
స్కేల్ కి రెండు ఓట్లు వచ్చాయి సైకిల్ కి రెండు ఓట్లు వచ్చాయి ఎరేజర్ 0 ఓకే అందరికన్నా ఎక్కువ ఓట్లు ఎవరికి వచ్చాయండి సన్ వచ్చాయంట ఎవరు సన్ ఎవరమ్మ సన్ గుర్తవరు అందరూ ఒకసారి క్లాప్స్ ఇవ్వండి శిరీష గారికి ఓకే శిరీష గారు ఇక్కడ ఈ ఎలక్షన్ ఆఫీసర్స్ ముందే శిరీష గారి చేత ప్రతిజ్ఞ ప్రమాణ స్వీకారం చేయించద్దాం శిరీష గారు మన కానిస్టేబుల్స్ చక్కగా తీసుకొని అవతల పక్క తీసుకొస్తే మన శిరీష గారి చేత ప్రమాణ స్వీకారం చేద్దాం చూసారా అండి కనీసం నాకు కూడా వీళ్ళు ఓపెన్ చేయలేదు మీడియాని కూడా వీళ్ళకి భయం లేదు శిరీష గారి కోసం ఫెన్సింగ్ ఓపెన్ చేసేసారు పోలీస్ కానిస్టేబుల్స్ వెరీ గుడ్ మీరు ఇటు పక్కకి తిరుగుంటే మీ పదవి ప్రమాణ స్వీకారాన్ని చదివి వినిపించవలసిందిగా వేడుకుంటున్నాం చదవండి స్కూల్ సాస్త్ర బిగ్గరగా ప్లీజ్ కీప్ సైలెన్స్ డియర్ స్టూడెంట్స్ స్కూల్ శాస్త్రాల ద్వారా నిర్మితమైన నిబంధనలను పాటిస్తూ మరొకసారి గట్టిగా బిగ్గరగా చదవండి స్కూల్ శాస్త్రాల ద్వారా నిర్మితమైన నిబంధనలను పాటిస్తూ స్కూల్ క్రమశిక్షణకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూసుకుంటానని మరియు తరగతి గదిలో ఉపాధ్యాయులు వచ్చేంత వరకు నా తోటి విద్యార్థులను నిష్పక్షపాతంగా ఎటువంటి తేడాలు చూపించకుండా తరగతి గది క్రమశిక్షణను సక్రమంగా నిర్వహిస్తానని ఉపాధ్యాయులు విద్యార్థుల మధ్య అనుసంబంధంగా ఉంటానని తరగతి గది క్రమశిక్షణను విద్యార్థుల పట్ల ఎటువంటి తారతమ్యాన్ని చూపనని తరగతి గదికి సంబంధించి ఒక లీడర్గా ఏమేం బాధ్యతలు ఉంటాయో అన్ని సక్రమంగా పాటిస్తామని ప్రమాణం చేస్తున్నాను ఒక్కసారి మేము కూడా ఆ ప్రమాణ స్వీకార పత్రాన్ని చూడాలనుకుంటున్నాం ఒక్కసారి నేను కూడా చదవాలనుకుంటున్నాను నేనైతే ఇప్పుడు పోటీ చేయలేదు ఆయన ఎందుకు ఆశగా ఉంది చదవాలని స్కూల్ శాసనాల ద్వారా నిర్మితమైన అమ్మ ఒకసారి ప్రమాణ స్వీకారం చదువుతున్నాను వినండి స్కూల్ శాసనాల ద్వారా నిర్మితమైన నిబంధనలను పాటిస్తూ స్కూల్ క్రమశిక్షణకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూసుకుంటానని మరియు తరగతి గదిలో తరగతి ఉపాధ్యాయులు వచ్చేంత వరకు నా తోటి విద్యార్థులను నిష్పక్షపాతంగా ఎటువంటి తేడాలు చూపించకుండా తరగతి గది క్రమశిక్షణను సక్రమంగా నిర్వహిస్తానని ఉపాధ్యాయులకు విద్యార్థుల మధ్య అనుసంధానంగా ఉంటానని తరగతి గది క్రమశిక్షణను విద్యార్థుల పట్ల ఎటువంటి తారతమ్యాన్ని చూపనని తరగతి గదికి సంబంధించి ఒక లీడర్గా ఏమేం బాధ్యతలు ఉంటాయో అవన్నీ సక్రమంగా పాటిస్తానని ప్రమాణం చేస్తున్నాను ఇది స్కూల్ ప్రమాణ స్వీకార పత్రం ఈ పత్రాన్ని చక్కగా శిరీష గారు చదివారు మరొకసారి మీ అందరికీ అర్థం అవ్వాలని నేను చదివాను అంతే శిరీష గారికి మరొకసారి అందరు క్లాప్స్తో ఆహ్వానిద్దాం మా యొక్క అందరి శుభాశిస్సులు శిరీష గారికి శిరీష గారి దగ్గర పనిచేస్తున్న వారందరికీ ఖచ్చితంగా ఉంటాయి వెరీ గుడ్ మా అందరికీ నా శుభాశిస్సులు ఇంతటితో ఈ ఎన్నికల ఫలితాల కార్యక్రమం ముగిసింది వెరీ గుడ్